ఒక పనిని అనుకుంటే ఆ పనిని పూర్తి చేయడంలో జగన్ ని మించిన వారు లేరు అనే విషయాన్ని ఇప్పటికే సుస్పష్టంగా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేశారు జగన్ తన పని తీరుతో. మరి అలాంటి జగన్ ఇప్పుడు మరో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేశారు. అదేంటో దాని వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు ఎస్పీలు జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య మిత్రులు ఏం చేయాలన్నా దానిపై ఒక నిర్దిష్ట ఎన్ఓపి ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. ఆసుపత్రిలో 9800 పోస్టులు మంజూరు చేశామని వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 5797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభమవుతోందని ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైప్ అయ్యాయని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. ఈ సమక్షంలో సీఎం ఇంకా ఏమన్నారంటే గ్రామ వార్డు సచివాలయాలు ఆర్బీకేలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చేది 31 మార్చి నాటికి పూర్తి కావాలన్నారు. బీఎంసీయుల నిర్మాణ పనులు వచ్చే నెల 15వ తేదీ నాటికి మొదలు కావాలని ప్రతి నియోజకవర్గంలో 10 కోట్ల విలువైన పనులు చేయాలని అన్నారు. సకాలంలో అవి పూర్తి చేస్తే అదనంగా మరో 5 కోట్ల విలువైన పనులు వస్తాయన్నారు. నాడు నేడు కింద తొలి దశలో 15715 స్కూళ్లలో పనులను చేపట్టగా 78% పూర్తయి డిసెంబర్ 31 టార్గెట్ గా పనులు పూర్తి చేసేలా జేసీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇక అదేవిధంగా కనీస నాణ్యతా ప్రమాణాలు లేని వేరుశనగ పంటకు సైతం గ్రేడెడ్ ఎంఎస్సి 4500 ప్రకటించామనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలన్నారు. రబీ సీజన్ కు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగు మందుల లోటు లేకుండా చూడాలని సీఎం యాప్ ఈ క్రాప్ డేటా నమోదుపై జేసీలు కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లోని కాలువల్లో గుర్రపు డెక్కను తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలవరం కాపర డ్యాం పనుల దృష్ట్యా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 31లోగా రబీకి సంబంధించి వరి నాట్లు ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయని దాదాపు 150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయని అన్నారు. అయితే కేవలం 150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా కొన్ని వార్తాపత్రికలు తప్పుడు వార్తలు రాస్తోందని కూడా మండిపడ్డారు. గ్రామాల్లో పనులకు ఎవరూ రాకుండా కుట్ల ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరి అన్ని రకాలుగా ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క అంశాన్ని చాలా కూలంకుషంగా పరిశీలిస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనకి అర్థమవుతుంది. ఒక ప్రణాళికను లేదా ఒక పథకాన్ని ప్రవేశపెట్టామా అది అయిపోయిందా అన్నట్టు కాకుండా దానికి సంబంధించి జరుగుతున్న గ్రౌండ్ వర్క్ గురించి అదే విధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవి అందుతున్నాయా లేదా అనే విషయాల గురించి ఒక ముఖ్యమంత్రి పట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రులకు దొరికినందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులమనే చెప్పాలి. మరి ఇలాంటి సీఎం ని కావాలని ఇరకాటంలో పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రతి ఒక్కరికి ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారు.